సూర్యాపేట జిల్లా ఆత్మగూరు ఠాణాలో వ్యక్తిని చితకబాదిన ఘటనపై జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ విచారణకు ఆదేశించారు. సూర్యాపేట డీఎస్పీ మోహన్ కుమార్ ను విచారణ అధికారిగా నియమించారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఎండ్ఫైడ్ ఆఫెండర్స్ దగ్గర నుంచి సిడిఆర్ లో ఈ నంబర్ రావడం జరిగింది. తర్వాత వీళ్ళు వెరిఫికేషన్ లో వేరే దొంగలతో మాట్లాడినట్టు వాళ్ళకి తనకున్న ఇంటిమసీ బయటపడటం వల్ల విచారణ నిమిత్తం పిలిపించే జరిగింది. పిలిపించి మళ్ళీ ఇవాళ రేపు తెల్లారిపోతున్న రమ్మని చెప్పి పంపడం జరిగింది. దాంతో తెల్లారిపోతున్న ఈ ప్రాబ్లం వచ్చింది. కానీ ఒకవేళ నిజంగా ఎస్ఏ కనుక చిత్రశీలు గురియడం కానీ అలాంటి జరిగి ఉంటే మా డిఎస్పీ గారికి ఆల్రెడీ విచారణ అధికారిగా నియమించాను. దాని వాస్తవాలను బట్టి ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం.